గుజరాత్లో బీజేపీని గట్టెక్కించేది పటేలే అని అధిష్టానం గట్టిగా భావిస్తోంది. అందుకే సీఎంను మార్చేసింది. అంతా ఊహించినట్లుగానే విజయ్ రూపాని స్థానాన్ని పటేళ్లు ప్రతిష్ఠించింది. వాళ్ళ పగ్గాలు అప్పగించనుంది. ఇప్పటికే సీఎం మార్పుతో అప్రతిష్ట మూటకట్టుకుంటున్న బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఊహాగానలు త్వరలోనే తెరదించింది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని మారుస్తూ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ కు కొత్త పాలకుడి ఎంపిక చేసింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన విజయ్ రూపానితో రాజీనామా చేయించిన అధిష్టానం కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ను దింపింది. అహ్మదాబాద్ లో సమావేశమైన బీజేఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా భూపేంద్ర పటేల్ ను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధిష్టానం దూతలుగా కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి సమక్షంలో సీఎం ఎంపిక కార్యక్రమం పూర్తయింది. ఇక భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపాని ప్రతిపాదించేలా అధిష్టానం ప్లాన్ చేసింది. సీఎం మార్పుతో అంతర్గత కుమ్ములాటలు చెలరేగుతాయన్న ప్రచారానికి తెరదించేందుకు ప్రయత్నించింది. తమలో ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు కాంగ్రెస్ గతంలో ప్రయోగించిన చిట్కానే కమలనాథులు అమలు చేస్తున్నారు. విజయ్ రూపానితో భూపేంద్ర పేరును ప్రతిపాదించేశారు. કેન્દ્રના ગૃહમંત્રી અને સહકાર્ય મંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબનો જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી ગુજરાતની અમારા વડીલોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, સી આર પાટીલ સાહેબ અને એમની ટીમ અને માન્ય વિજયભાઈ અને એમની ટીમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અને હર હંમેશ મારી ઉપર આશીર્વાદ માન્ય આનંદીબેનના રહ્યા છે અને એમના રહેશે. భూపేంద్ర పటేల్ గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరడం అనేది లాంఛనం. భూపేంద్ర ప్రస్తుతం ఘట్లోడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 15 నెలల్లో రానున్న శాసనసభ ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చడం అనేది భూపేంద్రపై ఉన్న ప్రధాన బాధ్యత.